విద్యాపరంగా అత్యంత తెలివైన యువకుడు ఒక పెద్ద కంపెనీలో మేనేజర్ పదవికి దరఖాస్తు చేయడానికి వెళ్ళాడు. అతను మొదటి ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించాడు. హెచ్ఆర్ చివరి ఇంటర్వ్యూ చేశాడు. చివరి నిర్ణయం తీసుకున్నాడు. సెకండరీ స్కూల్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ రీసెర్చ్ వరకు అతను మంచి మార్కులు స్కోర్ చేయని సంవత్సరం ఎప్పుడూ కూడా లేదు. హెచ్ఆర్ అతని ప్రొఫైల్ చూసి ఆశ్చర్యపోయాడు. ఆ యువకుడు ఎంతో తెలివైన వాడని అతనికి తప్పకుండా మేనేజర్ పదవికి సెలెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ యువకుడితో పాటు మేనేజర్ పదవికి దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామంది అనుభవం కలిగి ఉన్నారు. మళ్ళీ ఒకసారి చివరి రౌండ్లో సెలెక్ట్ అయిన వారందరినీ ఇంకో రౌండ్ ఇంటర్వ్యూ చేయాలి అనుకున్నాడు. ఒక్కొక్కరిగా పిలవడం మొదలుపెట్టాడు. ఆ యువకుడి వంతు వచ్చింది. హెచ్ఆర్ యువకుడితో, మీరు స్కూల్లో ఏదైనా స్కాలర్షిప్లు పొందారా అని అడిగాడు. యువకుడు, నేను ఎలాంటి స్కాలర్షిప్ పొందలేదు అని సమాధానమిచ్చాడు. మీ స్కూల్ ఫీజు కట్టింది మీ నాన్నేనా అని హెచ్ఆర్ అడిగాడు. ఆ యువకుడు, నాకు 7 వయసు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు, మా అమ్మ నా స్కూల్ ఫీజు కట్టింది అని సమాధానమిచ్చాడు. హెచ్ఆర్, మీ అమ్మ ఎక్కడ పనిచేసింది అని అడిగాడు. యువకుడు, మా అమ్మ బట్టలు శుభ్రం చేసేది. ఆ యువకుడిని తన చేయి చూపించాలని హెచ్ఆర్ అడిగాడు. తన చేతులు చూసి ఆశ్చర్యపోవడం హెచ్ఆర్ వంతు అయింది. అతని చేతులు ఎంతో మృదువుగా, ఎలాంటి పని చేయకుండా చాలా సున్నితంగా ఉన్నాయి. హెచ్ఆర్ మనసులో, ఈ కాలంలో ఒక తల్లి ఎలాంటి ఆధారం లేకుండా కేవలం బట్టలు ఉతికి ఈ యువకుడిని ఇంత ఉన్నత చదువులు చదివించింది అంటే ఆమె ఎంత కష్టపడి పనిచేసిందో అర్థమవుతుంది. ఆ తల్లి యొక్క ఉన్నతమైన మనసుకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకున్నారు ఆ హెచ్ఆర్. యువకుడిని ఆ హెచ్ఆర్ ఇలా అడిగాడు, మీ అమ్మ బట్టలు ఉతకడానికి మీరు ఎప్పుడైనా సహాయం చేశారా? అప్పుడు తను, నేను ఎక్కువ పుస్తకాలను చదవాలని మా అమ్మ ఎప్పుడు కోరుకునేది. తను చెప్పిన విధంగా నేను చదువుకు ఎక్కువ సమయం కేటాయించేవాడిని. నేను ఎప్పుడు కూడా బట్టలు ఉతకడంలో మా అమ్మకి సహాయం చేయలేదు. నేను ఎప్పుడు ప్రయత్నించినా అమ్మ నాతో ఈ సమయాన్ని కూడా పుస్తకాలు చదవడంలో ఉపయోగించు. నువ్వు ఉన్నత స్థాయిలో ఉండడం నేను చూడాలి అనేది. హెచ్ఆర్ మాట్లాడుతూ, నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. మీరు ఈరోజు ఇంటికి వెళ్ళాక బట్టలు ఉతికిన మీ అమ్మ చేతులని మీరే స్వయంగా శుభ్రపరచండి అని అన్నాడు. అది విన్న యువకుడు ముందుగా ఆశ్చర్యపోయినా తేరుకొని, హెచ్ఆర్ చెప్పాడంటే అందులో ఏదో ప్రశ్న దాగి ఉంటుంది అనుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ యువకుడు ఇంటికి చేరుకొని తన తల్లి కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలోనే తన తల్లి బట్టల పని ముగించుకొని ఇంటికి వచ్చింది. యువకుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి తన చేతులను శుభ్రం చేస్తా అని తల్లి చేతులు పట్టుకున్నాడు. ఆమె చేతులు ఎంతో గరుకుగా, చేతి నిండా గాయాలతో ఎరుపెక్కిపోయాయి. అది చూసి ఆ యువకుడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె చేతులు శుభ్రపరిచి ఇంట్లో ఉన్న మిగతా బట్టలని తానే స్వయంగా ఉతికి తన తల్లికి అన్నం తినిపించాడు. కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని తన తల్లి చేతులని జాగ్రత్తగా శుభ్రం చేశాడు. తనను చదివించడానికి తన తల్లి ఎంత కష్టపడిందో ఆ యువకుడికి అర్థమైంది. ఇకపైన తన తల్లితో ఎలాంటి పని చేయనివ్వకుండా తానే కష్టపడి పనిచేసే తల్లిని సంతోషంగా చూసుకోవాలని అనుకున్నాడు. మరునాడు ఇంటర్వ్యూలో ఆ యువకుడి కళ్ళల్లో నీళ్లు గమనించిన హెచ్ఆర్, ఏం జరిగిందని, మీ అనుభవాన్ని నాతో పంచుకోవాలని అడిగాడు. అప్పుడు ఆ యువకుడు, అభినందన అంటే ఏంటో, ఎవరిని అభినందించాలి నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఎంత ఉన్నత చదువు చదివి మీ ముందు ఇలా చివరి ఇంటర్వ్యూ రౌండ్లో ఉన్నానంటే దానికి కారణం నా తల్లి. ఇంకొకటి, కలిసి పనిచేయడం మరియు నా తల్లికి సహాయం చేయడం ద్వారా ఏదైనా చేయడం ఎంత కష్టమో నేను ఇప్పుడు మాత్రమే గ్రహించాను. మరొకటి, కుటుంబ సంబంధాల ప్రాముఖ్యత మరియు విలువను నేను గుర్తించాను అని చెప్పాడు. అదంతా విన్న హెచ్ఆర్, నేను మేనేజర్ పోస్ట్కి సెలెక్ట్ చేసే వ్యక్తి ఒక మేనేజర్లాగే కాకుండా ఇతరుల పనితనాన్ని మెచ్చుకునే వ్యక్తిని, పనులు చేయడానికి ఇతరుల బాధలు తెలిసిన వ్యక్తిని, మరియు జీవితంలో డబ్బును మాత్రమే లక్ష్యంగా పెట్టుకోని వ్యక్తిని నియమించాలనుకుంటున్నాను. ఈ పోస్ట్కి మీరు తగిన వారు, నేను మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాను అని ఆ యువకుడి చేతిలో జాయినింగ్ లెటర్ పెట్టాడు. తర్వాత ఆ యువకుడు చాలా కష్టపడి పనిచేశాడు మరియు అతని క్రింది అధికారులను కూడా గౌరవిస్తూ వారి నుండి తిరిగి గౌరవాన్ని పొందాడు. ప్రతి ఉద్యోగి శ్రద్ధగా మరియు కలిసి పనిచేసేలాగా మార్చేశాడు. అందుకారణంగా కంపెనీ పనితీరు అద్భుతంగా మెరుగుపడింది. ఈ కథలోని నీతి ఏంటంటే, ఎవరైనా తమ ప్రియమైన వారు అందించిన సౌకర్యాన్ని, మీకోసం సంపాదించడానికి పడ్డ కష్టాన్ని అర్థం చేసుకొని వారిని తప్పకుండా అభినందించాలి.